తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. టేక్మల్ ఎంఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు డబ్బులు ఇచ్చుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లు బాధితుడు ఆరోపణ చేస్తున్నాడు. లంచాలు ఇచ్చుకోలేకే డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు సదరు బాధితుడు గొల్ల రమేష్ ఆరోపిస్తున్నాడు. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన గొల్ల రమేష్ హైదరాబాద్లో వలస కూలీగా పనిచేస్తూ రోజురోజు కూడబెట్టుకున్న డబ్బులతో టేక్మల్ మండలం గొల్లెగూడెంలో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపాడు. ఈ ఖాళీ స్థలంలో తాను నిర్మాణాలు చేసుకోవాలంటే అధికారులకు లంచం ఇవ్వవలసి వస్తుంది. ఈ లంచాలు ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసినట్లు ఆయన తెలిపారు. నా బతుకు నాకే బతకనిస్తలేరు, ఇంకోళ్ళని బతకనిస్తారని నాకు నేను చెప్పలేను సార్. వాళ్ళ దయ నాకైతే నాకు చిత్ర హింసలు పెడుతారు సార్. ఏడో లేడో నాకు చిత్ర హింసలు పెడుతారు, ఘోరంగా పెడుతారు. ఫోన్ చేసుకుంటారు రకరకాలు. ఇక ఏమిటండి, నేను ఏమి చేసుకోలేదు సార్. నేను పట్టించుకోలేదు, నేను వస్తాను. నేను ఏమని లేవు మేడం, నా చచ్చిపోతా మేడం దగ్గర పోనిస్తాను సార్. నాకు పేసోళ్ళకి ఆరకీలకు చెప్పినావు కదా అని అన్నది. అంటే నేను ఎవరు చెప్పినా రమ్మాను అని నేను అన్నాడు. అంటే అది అని అంటుండే ఆయన తిని ఏం చేసి నేను లోపల ఉన్న వచ్చిన రెండుసార్లు ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే నాకు భయం వేసింది. అంతా అవ్వకుండా నేను కలట దగ్గరపోయినా వాళ్ళు రాజకీయంగా నన్ను ఇచ్చేస్తారు. నేను వస్తా అని నేను మోసుకున్నా సార్. నాకే నమ్మకం లేదు. కష్టజీవిని నేను ఏంది, ఫైనాన్స్లో ఉండి తిరుగుతున్నా. నాకే నాకు చేతి రేఖ అలాగమాగం పని పెట్టుకున్న నా పరిశ్రమలో నేను ఉన్నా. వీళ్ళకి లంచాలు తీసుకొచ్చి తీసుకొచ్చి అంటే నేను ఎడికెళ్ళి తీసుకొచ్చేయాలి సార్. తిన్నది బేగి పడతలేదు, నిద్ర పడతలేదు, పంట నిద్ర పడతలేదు, కూర్చుంటే మనసు పడతలేదు. నేను ఎడికెళ్ళి తీసుకొచ్చేయాలి సార్. బోర్ వేసుకోవడానికి 1500 ఇచ్చిన, ఇప్పుడు మళ్ళా అడిగితేనే రికార్డింగ్ పెట్టుకోవాల్సిన అందరికి ఇచ్చి నాకు ఇదైపోయింది. ఇట్లా ఇంకా ఇయ్యాలని చెప్తారు, ఆ సార్ ఇంకా ఇయ్యాలని చెప్తుండ్రు, వీళ్ళు ఇంకా ఇయ్యాలి. ఇప్పటివరకు మొత్తం లంచాలకు ఎంత ఖర్చు అయింది? ఇవో సార్ నుంచి అంటే 2 లక్షల ఖర్చు అయింది. 2 లక్షల ఖర్చు ఇచ్చిన ఇప్పటిదాకా పాత పోయిన ఇవో సార్ పోయిన ఇవో సారే నన్ను ఎక్కువ నాయడం చేసిండు. సర్వ నాయడం చేసిండు. ఆ ఎకరా పైన ఉండేదాకా లేఅవుట్ కావాలంటే నీకు లేఅవుట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నీకు కోట్ల రూపాయలు వస్తాయని నన్ను నేను అమ్మాయికి నాకు చదువు రాదు, నన్ను సత్యనాశం చేసిండు సార్. నన్ను సర్వ సత్యనాశం సర్వనాయడం చేసిండు సార్. ఆ సార్ అంతవరకు అయితే నాకు ఫస్ట్ ఈసారి కొంత ఇది చేసిండు, ఈసారి ఇది చేసిండు. అయినా సరే ఇచ్చుకుంటా నేను ఇది చేసిన సార్. మళ్ళీ ఇంకా ఇవ్వాలంటే నేను ఎంఆర్ఓ మేడం నిన్న ఫోన్ తీసుకెట్టుకుని పైసలు ఏమన్నా అనేసరికి నేను రికార్డింగ్ పెట్టుకున్నందుకు ఫోన్ ఇయ్యరా, ఓ నిధులకు అసలు తోలకరా, ఓ నిధులకు అసలు తోలకరా, నీ సంగతి చూస్తా అని ఇది చేసి ఈరోజు పోసుకోవడానికి కారణం ఏంటో చెప్పు. నా ఫోన్ ఇష్టట్లేదు, నేను చచ్చిపోతుంది. ఇక మేడమేమో అట్లా మాట్లాడింది, అన్ని మాటలు ఏమో చాలా మాట్లాడింది. పైసల గురించి మాట్లాడలేదు. పైసల గురించి పైసల టాపిక్ తెచ్చింది ఎవరు? పైసల టాపిక్ తెచ్చింది సార్. ఎవరు సార్ పేరు? నాగరాజ్. నాగరాజ్ సార్. నాగరాజ్ సార్ ఎంఆర్ఓ కోసం అడిగిందా? నాగరాజ్ సార్ ఎంఆర్ఓ కోసం. ఎంఆర్ఓ కోసం? ఎంఆర్ఓ కోసం. ఎంఆర్ఓ అడిగింది అనేది చెప్పి. అవును సార్. మీకు ఏం న్యాయం జరగాలని అనేది సార్ చెప్పలేడా? నేను చచ్చినా సరే సార్, వాళ్ళ దయ మాట కట్టుకొని ఇస్తారా నన్న పిల్లగానికి న్యాయం చేయాలి. నేను ఎంతో కొంత అలస బతుకు ఆడ బతికి ఆడ ఏదో నా బాధలు నేను పడి ఆ జాగ కొనుక్కున్న 5 రాళ్ళుండి గొల్లెగూడెం స్కూల్ పక్కన ఆ జాగ కొన్నా, కొని కట్టుకున్నా. అది రేకులు వేసుకుంటుంటేనే బేస్మెంట్ కడుతున్నా కానీ నా ఎంత మట్టి బేస్మెంట్ కట్టినా సార్. మట్టి పోయాలని పర్మిషన్ గురించి అచ్చి మేడం వాళ్ళకి అడిగిన. అడిగితే మేడం వాళ్ళు ఏమన్నారు, నువ్వు మాకు రేపు బిర్యానీ తీ, మాకు పైసలు ఇవ్వద్దు, నీకు నువ్వు పోసుకో, మీ మధ్య అంటలేము, ఊళ్ళని ఆబ్జెక్షన్ చేస్తే మాకు సంబంధం లేదు. పర్మిషన్ అట్లా ఇప్పుడు పర్మిషన్ ఏంటి సార్, పైసలు ఏమో ఛార్జెస్ ఏముందో అది తీసుకోండి అని నన్న అట్లా కుదరదన్నారు సార్. నడవ ఇడికి వెళ్ళన్నారు,
మరి నాకు భయం వేసి వాళ్ళే భయపడుతురు నాకెంత భయం కావాలని నా నా భయంకు నాకు భయం వేసి నా ప్లేస్లో నేను తవ్వుకొని పోసుకుంటే కూడా తెల్లారి మళ్ళీ ఎన్ని నీ ప్లేస్లో తవ్వి పోసుకుని అయిపోయినా మాకు బిర్యానీ తినబెట్టం అంటే తొడలు కాలంగా సార్ 30 ప్లేట్ల బిర్యానీ తీసుకొచ్చి తినబెట్టిన సార్ ఎవరికి మన ఎంఆర్ఓ అంటే ఆఫీస్ వాళ్ళకు వాళ్ళు ఎవరు తిన్నారు అనేది తెలియదు నాకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కు 30 ప్లేట్ల బిర్యానీ తీసుకొచ్చిన రూమ్ కట్టింది అడిగి సార్ దానికి కూడా కొంతమంది లంచాలు చాలా మంది అడిగారు సార్ మళ్ళా బోరు గుంచన చడిగిన సార్ బోరు వేసుకుంటా అంటే